అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆవిడ ఏదో అందే అనరాని మాట అందని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దాన్ని ముఖ్యంగా వైసీపీ వాళ్ళు, మిగిలిన హీరోల అభిమానులు, అలానే కొంతమంది టీడీపీ వాళ్ళు దాన్ని తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే నేను వాళ్ళకి ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో మీ అమ్మగారిని, మీ అక్కని, చెల్లిని, మీ కూతుర్ని దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టి అసలు ఆవిడ వెలుగులోకి ఎలా వచ్చింది, ఆవిడ జర్నీ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎటువంటి మాటలు మాట్లాడింది, ఎటువంటి లైవ్ వీడియోస్ పెట్టింది అనేది ఒకసారి అన్ని కూడాను క్షుణ్ణంగా చూపించి, అమ్మా వీళ్ళు ఈవిడ పవన్ కళ్యాణ్ని తిట్టింది కాబట్టి, అంటే మనకి అపోనెంట్ పార్టీ నాయకుడిని తిట్టింది కాబట్టి ఈవిని మేము నెత్తిని పెట్టుకున్నాము అందుకని చెప్పి ఆవిడ గుర్తుగా ఒక్క పది రోజులు మేము మిమ్మల్ని ఆవిడ పేరుతోటి పిలుచుకుని తరిస్తాము అని చెప్పి మీరు ఆ పని చేయగలిగితే మీరు నిజమైన కార్యకర్తలు అవుతారు, నిజమైన మగాళ్ళు అవుతారు. అలా కాకుండా కేవలం మీ మానసిక వైకల్యాన్ని చూపించుకోవడానికి ఆ బజారు మనిషి యొక్క పోస్టులు కనుక షేర్ చేస్తుంటే దానికి మేమేం చేయలేం. కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, మీలో దమ్మున్న మగాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఒక్క 10 రోజులు మీ ఇంట్లో ఆడాలని ఆ పేరుతోటి పిలవండి. ఆ పేరుతోటి పిలిచి మీరు సంతృప్తి చెందితే, పిలిచిన ప్రతిసారి ఒకసారి మీకు గుర్తొస్తే అది నిజంగా సంతృప్తి చెందితే అదే పేరుని కంటిన్యూ చేయండి. కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం ఒకసారి చూపించి మీరు మగాళ్ళు అయితే నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలిగితే చేయండి, లేదు అనుకుంటే కనుక బజారుకి వెళ్ళి చక్కగా మంచిగా మట్టి గాజులు ఉంటాయి కొనుక్కుని ఇళ్లలో కూర్చోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.